ఓదేల మండలంలో ఎమ్మెల్యే విజయ రమణారావు పర్యటించారు. పోతుకపల్లిలో నూతనంగా నిర్మించిన శ్రీ భవానీ సమేత మహాలింగేశ్వర స్వామి దేవాలయ పునః ప్రతిష్ట కార్యక్రమానికి విజయ రమణారావు ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం రూపు నారాయణపేటలో నూతనంగా ఏర్పాటు చేసిన ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. గ్రామంలో 10 లక్షల రూపాయల ఎస్టీఎఫ్ నిధులతో నూతనంగా నిర్మించబోయే ఆరికుల సంక్షేమ సంఘం కమిటీ హాల్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఛత్రపతి శివాజీ విగ్రహం రూపు నారాయణపేటలో పెట్టడం చాలా సంతోషంగా ఉందని, గ్రామ అభివృద్ధికి తనవంతు ఎల్లవేళలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈరోజు ఆరి కమ్యూనిటీ భవన నిర్మాణ పనులు ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందని వారు తెలిపారు. గుడి నిర్మాణం పూర్తి చేసుకున్న తర్వాత గత సంవత్సర కాలం నుండి శివాలయం నిర్మాణం పూర్తి చేసుకోవడం, వాళ్ళ విగ్రహ ప్రతిష్టా కార్యక్రమాన్ని కూడా పూర్తి చేసుకునే ఈ సందర్భంలో మరి దీన్ని సహకరించినటువంటి పుట్టపల్లి గ్రామస్తులందరికీ సహకరించి ఈ గుడి నిర్మాణంలో పాల్గొనేటువంటి దాతలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞత తెలియజేసుకుంటూ తప్పకుండా ఇంకా ఇవాళ శివాలయం విగ్రహ ప్రతిష్టతో పాటు అమ్మవారి విగ్రహ ప్రతిష్ట, రైతులకు మంచి పంట పండాలని చెప్పి అందరూ ప్రజలందరూ కూడా మంచి ఆరోగ్యవంతంగా ఐశ్వర్యవంతంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ మరోసారి ఈ గుడి నిర్మాణంలో పాల్పంచుకున్నటువంటి ప్రతి ఒక్కరికి ఆ శివుని ఆశీస్సులు ఉండాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ